Hello viewers, in this video we are going to see what is the entry, so how to entry into the IIIT Hyderabad. And at IIIT Hyderabad ki join avalanukune vallaku like BTech join avalanukunte ee margalu unnayi anadaru gurinchi chustam. So basically manaki entante ee IIIT Hyderabad anedi one of the triple P, so triple P lone one of the top institute in India. Even IITs కి దీటుగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది సో IIIT హైదరాబాద్ అన్నమాట. సో ఈ IIIT హైదరాబాద్కు అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకు బీటెక్ అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నప్పుడు ఎస్ ఆబ్వియస్లీ జేఈ ద్వారా అయితే మనకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో త్రూ జేఈ ద్వారా వన్ ఆఫ్ ది ఆప్షన్. సో జేఈ కాకుండా ఏంటంటే IIIT హైదరాబాద్ కూడా ఇంకొక సపరేట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. So there are two ways. One is through JEE. Other one is IIIT Hyderabad itself is going to conduct one more exam, entrance exam. So manaku deeniki SERP ani oka exam anithe untadu anamata. So deeniki sambandhinchi entante like syllabus ela untundi ante manaku ee IIIT Hyderabad sambandhinchi manaku exam anithe meeku aptitude reasonings okay alage mathematics physics chemistry అండ్ ఇంగ్లీషు సో ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వీటికి సంబంధించి ఏంటంటే మీకు ఈ ప్లస్ టూ లెవెల్లో ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో ఈ సిలబస్ రిలేటెడ్గానే బట్ సపరేట్ సిలబస్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి సిలబస్ దాని డీటెయిల్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. రైట్. సో అలాగే బుక్స్ ఏమైనా మీకు ఏదైనా కావాలనుకున్నా కానీ మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుందో అవి కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. రైట్. సో జేఈ ద్వారానే కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ అయితే ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి జేఈ ద్వారా మంచి మార్క్స్ రాలేకపోవచ్చు. సో అలాంటి క్యాండిడేట్స్ అందరూ కూడా త్రూ IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారనమాట. రైట్. సో ఇది అలాగే మనకు ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి. సో మీరు వాటిని చూసుకొని అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రైట్. అలాగే మీకు ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో యాజ్ మెనీ పీపుల్కి షేర్ చేయడం వల్ల ఏంటంటే అది నాలెడ్జ్ అనేది అంటే ఇన్ఫర్మేషన్ అనేది మిగిలిన వాళ్ళకు షేర్ అవుతుంది కాబట్టి సో దట్ ఇట్ విల్ రీచ్ టు ది నీడీ పర్సన్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.